రిపోర్టింగ్ కి స్వాగతం. చార్లెస్ శోభరాజ్, అసలు ఎవరు ఈ చార్లెస్ శోభరాజ్, ఎందుకు ఇప్పుడు ఈ వార్తల్లో ఇతని పేరు హడావిడిగా జరుగుతుంది? ఇప్పటివి మన యూత్ కి జనానికి ఈ పేరు పెద్దగా పరిచయం లేకపోవచ్చు, కానీ 90స్లో వాళ్ళకి ఈ పేరంటేనే ఒక రకమైన హడల్ మరియు భయం వణుకు వాళ్ళ శరీరాల్లో కలుగుతుంది. అసలు ఈ చార్లెస్ శోభరాజ్ ఎవరు? ఎందుకు ఇతనంటే చాలా దేశాల్లో ఇతని గురించి పోలీసులు వెతికారు. అసలు భారతదేశం జైల్లో నుంచే ఎన్నోసార్లు చార్లెస్ శోభరాజు తప్పించుకున్నాడు. ఇప్పుడు గత 19 సంవత్సరాలుగా నేపాల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న చార్లెస్ శోభరాజు గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. చార్లెస్ శోభరాజ్ 1944లో ఒక ఇండియన్ కి మరియు ఒక వియత్నాం స్త్రీకి పుట్టినవాడే ఈ చార్లెస్ శోభరాజ్. 1944 తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు విడిపోవడంతో తల్లి ఫ్రెంచ్ అతన్ని ఇంకో వివాహం చేసుకుంది. ఆ తర్వాత వాళ్ళకు ఒక బాబు పుట్టాడు. ఆ బాబు పుట్టడంతో ఆ తల్లి చార్లెస్ ని పట్టించుకుపోవడంతో అతను ఒక మానసికంగా సైకోలా తయారైన చార్లెస్ అల్లరి చిల్లరగా రోడ్ల మీద తిరుగుతూ చిన్న చిన్న దొంగతనాలకు అలవాటు పడ్డాడు. మొట్టమొదటిసారిగా 1963లో చార్లెస్ ఒక దొంగతనం కేసులో ప్యారిస్ పోలీసు పట్టుకొని అతన్ని జైల్లో ఉంచారు. అక్కడ అతను జైళ్లలో గాడ్లతో పరిచయాలు పెంచుకొని తన తెలివితేటలతో అక్కడి నుంచి మెల్లగా ఎస్కేప్ అయ్యాడు. ఆ తర్వాత అతను ఫ్రాన్స్ మరియు గ్రీస్ దేశాల్లో ఒక అండర్ వరల్డ్ డాన్ గా ఎదుగుతున్న సమయంలో అతను ఒక పర్షియన్ అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. ఆ పర్షియన్ అమ్మాయి మరియు ఈ చార్లెస్ ఇద్దరు ఒక దొంగలించిన కారులో షికారుకు వెళ్తున్న టైంలో అక్కడ పోలీసులకు పట్టుబడ్డాడు. ఆ తర్వాత అతన్ని జైల్లో ఉంచగా 8 నెలల తర్వాత అతను బెయిల్ పైన బయటకు వచ్చాడు. ఆ తర్వాత అదే పర్షియన్ అమ్మాయిని అతను వివాహం చేసుకొని ఫ్రాన్స్ దేశాన్ని వదిలేసి యూరోప్ కంట్రీస్ కి ప్రయాణమయ్యాడు. ఆ తర్వాత 1973లో మొట్టమొదటిసారిగా ఇండియాకు వచ్చిన చార్లెస్ ముంబైలోని గ్రాండ్ అశోకాలో జరిగిన జ్యువెలరీ కేసులో మొట్టమొదటిసారిగా మన ముంబై పోలీసులు అతన్ని పట్టుకున్నారు. ఆ తర్వాత 1973 తర్వాత అతను బెయిల్ పైన విడుదలయ్యి మెల్లిగా అక్కడి నుంచి కాబూల్ కి పారిపోయాడు. అక్కడ పోలీసులు కూడా అతన్ని పట్టుకోవడంతో అక్కడ తన ఆరోగ్య పరిస్థితి బాగాలేదని మెల్లగా హాస్పిటల్లో జాయిన్ చేయాలని అక్కడ కాబూల్ పోలీసులను అతను నమ్మించి మెల్లగా హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. అది నమ్మిన కాబూల్ పోలీసులు అతన్ని హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత అక్కడ హాస్పిటల్లో ఉన్న గార్డులకు అతను మత్తుమంది ఇచ్చి మెల్లగా కాబూల్ నుంచి అతను ఇరాన్ పారిపోయాడు. ఆ తర్వాత 1976లో మళ్ళీ ఇండియాకు వచ్చిన ఈ చార్లెస్ శోభరాజ్ అక్కడ ముంబై పోలీసులు మళ్ళీ అతన్ని పట్టుకోవడం జరిగింది. ఆ తర్వాత 1986లో అతను ఒకసారి భారతదేశం జైళ్లలోంచే తప్పించుకొని పారిపోయాడు. ఆ తర్వాత అతన్ని 2 రోజుల్లోనే ఆ మన ముంబై పోలీసులు అతన్ని పట్టుకొని మళ్ళీ జైల్లో పెట్టడం జరిగింది. 1997 రిలీజ్ అయిన చార్లెస్ శోభరాజ్ అక్కడి నుంచి నేపాల్ కి ప్రయాణమయ్యాడు. నేపాల్ లో 2003లో ఒక హత్యా కేసులో అతన్ని నేపాల్ పోలీసులు పట్టుకున్నారు. సుప్రీంకోర్టు అతన్ని యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. ఆ తర్వాత అతను జైల్లో కాలం గడుపుతున్న టైంలోనే ఇంకో హత్య కేసు కూడా బయటపడడంతో నేపాల్ సుప్రీంకోర్టు అనేది అతనికి ఇంకో యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. ఆ తర్వాత అతను గత 19 సంవత్సరాలుగా నేపాల్ జైల్లోనే గడుపుతూ ఇప్పుడే రిలీజ్ అతను తన ఆరోగ్య పరిస్థితి బాగాలేదని ఇప్పుడు 78 సంవత్సరాలు తనకు ఉన్నాయని ఈ సమయంలో తను జైలు జీవితం గడపలేనని సుప్రీంకోర్టుకు ఏదైతే అర్జీ పెట్టుకున్నాడో అక్కడి నుంచి సుప్రీంకోర్టు అతన్ని విడుదల చేయడానికి సిద్ధపడింది. ఇన్ని దేశాల్లో అతని క్రైమ్ హిస్టరీ ఉన్నప్పుడు నేపాల్ గవర్నమెంట్ అతన్ని వదిలేస్తుంటే మిగతా దేశాలు అతన్ని ఇప్పుడు వదిలే అవకాశం ఉందా, లేకపోతే అతన్ని మళ్ళీ అరెస్ట్ చేసి జైళ్లలో ఉంచే అవకాశం ఉందా మనకు తెలియాల్సి ఉంది. అసలు ఈ చార్లెస్ శోభరాజ్
ఎందుకింత కిరాతకంగా ఇంతమంది ప్రజల్లో గుండెల్లో వణుకు పుట్టించాడనేది ఇప్పుడు తెలుసుకుందాం. మొట్టమొదటిసారిగా 1959వ సంవత్సరంలో అతడు క్రైమ్ హిస్టరీ అనేది మొదలు చేశాడు. ఎప్పుడైతే అతను ఒక సైకోగా మారి ఇమిడియట్ గా బీచ్ల్లో తిరిగే అమ్మాయిలతో స్నేహం చేస్తూ వాళ్ళతో సహజీవనం చేస్తూ అతను వాళ్ళని గొంతు నిమిలి చంపడం, అత్యంత కిరాతకంగా కత్తితో పొడిచి చంపడం, నీళ్ళలో ముంచడం లాంటివి ఎన్నో రకాలుగా హింసించి చంపేవాడు. అందుకే ఇతన్ని బికినీ కిల్లర్ అని కూడా పిలిచేవారు. ఎందుకంటే ఇతను ఓన్లీ కేవలం బికినీలు వేసుకున్న అమ్మాయిలనే టార్గెట్ చేస్తూ వాళ్ళని మాత్రమే చంపుతూ ఉండేవాడు. ఒక్క థాయిలాండ్ లోనే 14 మందిని ఇతను అత్యంత కిరాతకంగా చంపాడంటే ఇతని క్రూర చరిత్ర అనేది మనం తెలుసుకోవచ్చు. ఇక ఇతని పైన అనేక దేశాల్లో, మయన్మార్, థాయిలాండ్, ఇండియా, జపాన్ లాంటి చాలా ఫ్రెంచ్ దేశాల్లో కూడా, యూరోప్ దేశాల్లో కూడా ఇతని మీద నేర చరిత్రలు ఉన్నాయి. ఇతను కేవలం అఫీషియల్ గానే 20 మందిని చంపాడంటే అనఫీషియల్ గా ఇంకా ఎంత మందిని చంపి ఉంటాడనేది ఇంతవరకు ఎవరికి తెలియని ఒక రహస్యం. ఇతన్ని అందుకే బికినీ కిల్లర్ గాను, సీరియల్ కిల్లర్ గాను ఇతన్ని అందరూ పేర్కొంటారు. ఇప్పుడు నేపాల్ గవర్నమెంట్ ఇతన్ని విడుదల చేస్తుండడంతో అందరూ సర్వత్రా, ప్రపంచం మొత్తం ఇప్పుడు దీని మీదే టాపిక్ నడుస్తుంది. ఇప్పుడు ఇతని క్రైమ్ హిస్టరీలో మళ్ళీ ఇట్లాంటివి ఇంకా కొనసాగిస్తాడా, లేకపోతే ఇప్పటితోనే ఆపేస్తాడా, లేకపోతే ఇంకా ఏంటి అనే విషయాలు మనందరికి తెలియాల్సి ఉంది. దీంతో మీ విలువైన కామెంట్లను కూడా ఇక్కడ టైప్ చేసి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, గంట గంటని కొట్టి పడేయండి.